Ladies and gentlemen, boys and girls, welcome back to the channel, everyone. Hope you're doing absolutely fine. So, boys, this video is the title of the video. Mana GT650, the all gears top speed. Mostly all gears tie in 5th, 6th work, and extreme LLM. And the roads are better. If we find the road, we can try it out. But yeah, risk is the JNO. And this video actually, I mean, this comment actually is the JMAN. So, I'm trying to, you know, comment చేసి మీకు నచ్చిన వీడియోస్ ఏమన్నా తీసుకురావడానికి ట్రై చేస్తారు ఇప్పటి నుంచి. సో యా, హెయిర్ డ్రై చేసుకొని బండి ఫ్యూయల్ ఫిల్ చేసుకోవాలి ఫస్ట్. సో అది చేసుకొని బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్. ఇప్పుడైతే మనం ఫ్యూయల్ కొట్టించుకొని కాగుతున్నాము. కాకపోతే ఇది యాక్చువల్లీ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కాదనమాట. సో XP95 ఫ్యూయల్ దొరకదు మనకి, పవర్ పెట్రోల్ దొరుకుతుంది. దట్ ఆల్సో వర్క్స్, సేమ్ ఆక్టేన్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. సో గైస్, ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించేసిన ఇప్పుడైతే. నేనైతే ఇప్పుడు షామీర్పేట రోడ్కి వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకు అక్కడ రోడ్స్ బాగుంటాయి కదా, అదే బెటర్. ఎందుకంటే మనం టాప్ స్పీడ్ టెస్ట్ చేస్తున్నప్పుడు నార్మల్ ఎవరికి ఇబ్బంది అవ్వద్దు కదా. అండ్ దానికన్నా ముందు నేను వెళ్ళేంత వరకు మీరు ఒక పని చేయండి, సినిమాటిక్ షార్ట్స్ ఎంజాయ్ చేయండి. సినిమాటిక్ షార్ట్స్ ఇన్ 3, 2, 1. సో బాయ్స్ అండ్ గర్ల్స్, ఇప్పుడైతే టాప్ స్పీడ్ టెస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేద్దాము. నేనైతే ఎక్స్ట్రీమ్ గేమ్ పూజ చేయను. ఇప్పుడైతే ఈ రోడ్లో స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉన్నాయి. నాకు తెలిసి ఒక 140-150 వరకు అయితే కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు ఈ రోడ్లో. ఎక్స్ట్రీమ్గా అయితే నేనేం పూజ చేయాలనుకోవట్లేను, ఎంతవరకు కంఫర్టబుల్ అనిపిస్తే అంతవరకు తీసుకెళ్తా. అండ్ మీరు ఎవరైతే ట్రై చేయకండి, నేనేం ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తలేను. దిస్ ఇస్ అ వెరీ సేఫ్ లొకేషన్, ఇక్కడ చాలా తక్కువ మంది ఉంటారు. సో జనరల్ చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ట్రై చేస్తున్నా ఇక్కడ. సో యా, లెట్స్ గో అండ్ సీ ఇన్ 3, 2, 1. అయితే 70 వరకు టచ్ అయింది. సెకండ్ గేర్ ఆల్మోస్ట్ 95-100 అయితే టచ్ అయింది. థర్డ్ గేర్ ఇప్పుడు రిలైన్ చేసిన మీరు చూసినారు, 120 దాటింది. 120-125 అట్లా వెళ్ళింది అనమాట. అండ్ ఆల్మోస్ట్ స్పీడ్ బ్రేకర్ కూడా వచ్చేస్తుంది. సో ఐ బ్రేక్. స్పీడ్ బ్రేకర్ అయిపోయినాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం. కానీ ఈ రోడ్ మొత్తం యాక్చువల్లీ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. మళ్ళీ 70, ఆల్మోస్ట్ 100. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే యాక్చువల్లీ లియోనియర్ రిసార్ట్కి వెళ్తుంది అనమాట. నాకు అక్కడ మంచి మెమరీస్ ఉన్నాయి. నేను ఒకసారి లారీని ఓవర్టేక్ చేస్తా. మళ్ళీ పూజ చేద్దాం మాగిన బండేని. మళ్ళీ ఫస్ట్ గేర్ రెడ్ లైన్ చేయలేదు, కాకపోతే సెకండ్ గేర్, థర్డ్ గేర్. యాక్చువల్లీ ఇక్కడ యూటర్న్ తీసుకుంటాను, ఎందుకంటే ముందు నుంచి డస్ట్ లారీ వస్తుంది. నాకు ఇప్పుడు అస్సలు దుమ్ములోకి వెళ్ళాలని లేదు. సో ఐ ఇమీడియట్లీ టేక్ అ యూటర్న్ అండ్ తిరిగి వెళ్ళే రోడ్లో మళ్ళీ ట్రై చేద్దాం ఆగండి. ఈ రోడ్ యాక్చువల్లీ ఇప్పుడు ఖాళీ ఉంది కాబట్టి నాకు తెలిసి మంచి గుడ్ స్పీడ్ అచీవ్ చేయొచ్చు మనము. థర్డ్ ఆపోజిట్ నుంచి బండ్లు వస్తున్నాయి యాక్చువల్లీ. సో అదే ఇబ్బంది అవుతుంది ఇక్కడ మనకి. ఎప్పటి నుంచి లాంచ్ చేశారని చూడండి. లాంచ్ ఇన్ 3, 2, 1 గో. హండ్రెడ్, 120, 140. ఆల్మోస్ట్ 160 అయితే టచ్ అయింది బాయ్స్. సో యా, ఫోర్త్ గేర్లోనే 160 వరకు వెళ్ళింది. ఐ మీన్ ఫిఫ్త్ గేర్ ఎంటర్ అయినా నేను ఫోర్త్ గేర్లో 150 దాటి ఫిఫ్త్ గేర్కి ఎంటర్ అయ్యి బ్రేకింగ్ చేయడం స్టార్ట్ చేసిన కదా. బట్ యా, అండ్ టాప్ స్పీడ్ మీరు ఎంత గేర్ చేసినా ఒకసారి డెఫినెట్గా కామెంట్ డౌన్ చేసి చెప్పండి. నేనైతే ఎక్కువ పుష్ చేయలేదు ఈ వీడియోలో ఆబ్వియస్గా, ఎందుకంటే ట్రాఫిక్ ఉంది కాబట్టి. అండ్ మీరు కూడా చేయకండి, నేను కంఫర్ట్ జోన్ బయటికి వెళ్ళి ఎప్పుడు స్పీడింగ్ చేయకండి, దట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.
అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే డెఫినెట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలని డెఫినెట్లీ కామెంట్ ఆన్ చేయండి. విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అండ్ టిల్ దెన్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. బై బాయ్స్ అండ్ గర్ల్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.